ఫస్ట్లీ నేను ప్రెస్ మీరందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇట్స్ ఓన్లీ మే ఆల్రెడీ నాకు రంగస్థలం, మహానటి ఈ రెండు సినిమాలకి వచ్చిన రివ్యూస్, ఫీడ్బ్యాక్ ఇట్స్ ఆల్రెడీ మేడ్ మై ఇయర్. సో ఐమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు ద ప్రెస్ ఫర్ బీయింగ్ సో కైండ్ టు మీ. ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇరుమతిరై యూనో చాలా రోజుల తర్వాత యునానిమస్ 3.5 star ratings, 3.75 star ratings. నేను తమిళ్ కొన్ని వెబ్సైట్స్లో నేను ఐవ్ నెవర్ సీన్ దోస్ కైండ్ ఆఫ్ స్టార్ రేటింగ్స్ యూనో. సో పొద్దున పొద్దున నేను లేచిన తర్వాత ఆన్ ది డే ఆఫ్ రిలీజ్ ఆ రివ్యూస్ చదివేటప్పుడు ఇట్ వాజ్ సచ్ అన్ ఆసమ్ ఫీలింగ్. ఎందుకంటే ఈ టీమ్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ గుడ్ బంచ్. అండ్ వీళ్ళకి ఇంత సక్సెస్ వస్తే నాకు చాలా సంతోషం. అండ్ ఇలాంటి ఒక సినిమా 2018 ఒక కరెంట్ టాపిక్, ఏ న్యూస్ ఛానల్స్ ఆన్ చేస్తే ఇప్పుడు ప్రతి న్యూస్ ఛానల్ ది ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ దీని గురించే మాట్లాడుతున్నారు. అండ్ ఒక ఇన్ అవేర్నెస్ ఫిల్మ్ బట్ టోల్డ్ సో కమర్షియల్లీ. నాకు పర్సనల్ అయితే నేను ఎందుకు సినిమా చూస్తానంటే ఐ లవ్ కమర్షియల్ ఫిల్మ్స్. నిజంగా చెప్పాలంటే ఐ లవ్ కమర్షియల్ ఫిల్మ్స్. సో ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎవ్రీథింగ్ అండ్ టాట్ స్టార్ట్ టు ఎండ్, కానీ ఒక హార్డ్ హిట్టింగ్ కరెంట్ టాపిక్ గురించి మాట్లాడుతుంది. అండ్ I completely enjoyed this film as an audience and I am so so proud to be a part of this film, working with great people like Arjun sir and Vishal and the newest entrant PS Mitran. For a first time director, it's his year. సో నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఇరుంగతిరై ఎలా తమిళనాడులో ఆడిందో ఇక్కడ కూడా అభిమన్యుడు అంతే హిట్ అవుతుంది నాకు పూర్తిగా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.